हाय फ्रेंड्स, वेलकम टू बैंकिंग इनफॉरमेशन। वीडियो आंध्र प्रगति ग्रामीण बैंक विथड्रॉल फॉर्म एला फिलअप इधी फिलअप फॉर्म कावाले मन को आंध्र प्रगति ग्रामीण बैंक विथड्रॉल फॉर्म अड़ते इतार लेदे अटाई मनको दी फिलअप दी फिलअप विथड्रॉल अंटे कदा मन अमौंट मन अकाउंट ड्रा चेयालंटे डबुल ड्रा चेयालंटे विथड्रॉल फॉर्म नी फिलअप चेयाली। नेक्स्ट वीडियो मन डिपॉजिट డబ్బు డిపాజిట్ చేయాలి అంటే అకౌంట్ లో ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి కూడా తెలుసుకుందాము। లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము। ఇప్పుడు ఇక్కడ డాష్ బ్రాంచ్ మనకి ఏ ఊర్లో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ నేమ్ ఊరు పేరు రాయండి। ఈ బ్రాకెట్ ఏం అవసరం లేదు, నేను పెట్టాను, అవసరం ఏం లేదు। టోకెన్ నంబర్ మనకు అవసరం లేదు। SB విత్డ్రాయల్ ఆర్డర్ ఫామ్ ఇది వచ్చేసి ఏ రోజైతే మనం విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు యొక్క డేట్ మంత్ ఇయర్ అన్ని రాయండి ఇక్కడ। నెక్స్ట్ ఎవరి అకౌంట్ లోంచి అయితే మనం డ్రా చేయాలి అనుకుంటున్నామో అకౌంట్ యొక్క హోల్డర్ నేమ్ రాయాలి। నేమ్ ఆఫ్ ది హోల్డర్స్ अकाउंट होल्डर नेम रायाली। नेक्स्ट एसबी अकाउंट नंबर मन सेविंग्स अकाउंट विथड्रा चेसुकुंटुन्नाम काबट्टी एसबी अकाउंट नंबर अनेदी मनम रायाली। 11 डिजिट्स उंटुंदी, 11 डिजिट्स अनेदी रायंडी। मीकु ई अकाउंट नंबर गुर्तु लेकुंटे मी पासबुक पैना स्टार्टिंग लोने अकाउंट नंबर अनि इच्चिंटारु आ अकाउंट नंबर नि रायंडी। ఇలా అకౌంట్ నంబర్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లీజ్ పే సెల్ఫ్ ఓన్లీ రూపీస్ ఇక్కడ మనం ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ రాయండి। సపోజ్ నేను చూపిస్తున్నాను 2000 రాయాలి రాయాలి ఇక్కడ రూపీస్ లో రాయాలి వర్డ్స్ లో అనేది మనం రాయాలి 2000 వర్డ్స్ లో రాయండి। అండ్ డెబిటెడ్ ద అమౌంట్ టు మై అవర్ అబౌ మెన్షన్డ్ ఎస్బి అకౌంట్। నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూ నంబర్ ఉంది కదా ఈ క్యూ నంబర్ తో మనకేం అవసరం లేదు। నెక్స్ట్ ఇక్కడ ENTD ఇది కూడా మనకు అవసరం లేదు। చెక్డ్ బై ఇది కూడా మనకు అవసరం లేదు, మనము సైన్ మాత్రం ఇక్కడ చేయాలి। సైన్ ఇక్కడ చేశాను కదా। నెక్స్ట్ నోట్ టు ది అకౌంట్ హోల్డర్స్ ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ఆర్డర్ ఫామ్ ఇస్ నాట్ ఎ చెక్ ఇది చెక్ కాదు। సెకండ్ వన్ పాస్బుక్ మస్ట్ అకంపనీ దిస్ ఆర్డర్ ఫామ్ పాస్బుక్ అదర్వైజ్ పేమెంట్ విల్ బి రిఫ్యూజ్డ్ ఈ ఆర్డర్ ఫామ్ విత్డ్రాయల్ ఫామ్తో పాటు పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదంటే పేమెంట్ అనేది తిరస్కరిస్తారు। అకౌంట్ హోల్డర్ షుడ్ కమ్ ఇన్ ఏ పర్సన్ ఈ పేమెంట్ విత్డ్రా తీసుకునేటప్పుడు ఆ అకౌంట్ హోల్డర్ ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళాలి। దిస్ ఆర్డర్ ఫామ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ ట్రాన్స్ఫర్ అండ్ క్లియరింగ్ ఈ ఆర్డర్ ఫామ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి కాదు క్లియరింగ్ చేయడానికి కాదు। నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఇక్కడ సైన్ చేశారు కదా సేమ్ ఈ సైనే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఒకేలాగా చేయాలి। డిఫరెన్స్ ఉంది అంటే మళ్ళీ వెనక్కి ఇచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేసుకొని రమ్మంటాడు। ఈ సైన్ అనేది కంపల్సరీ, రెండు సైన్లు సేమ్గా ఉండాలి। ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది।